ఇక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్లా భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కల్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. కాక మంత్రుల జాబితాలో ఉన్న వారికి ఠాక్రే ఫోన్ చేశారు. భట్టి, ఉత్తమ్, సీతక్క, అదేవిధంగా పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుకు ఠాక్రే ఫోన్లు చేశారు. మంత్రుల వివరాలను ఇప్పటికే రేవంత్ రాజ్ భవన్ కు తెలియజేశారు. మొత్తం మీద 11 మందితో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. న్యూస్ చూస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఒకరికే కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్లా భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కల్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదవిని కన్ఫర్మ్ చేసింది. కాక మంత్రుల జాబితాలో ఉన్న వారికి ఠాక్రే ఫోన్లు చేశారు. భట్టి, ఉత్తమ్, సీతక్క, పొన్నం, శ్రీధర్ బాబు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుకు ఠాక్రే ఫోన్లు చేశారు. మంత్రుల వివరాలను ఇప్పటికే రేవంత్ రాజ్ భవన్ కు తెలియజేశారు. మొత్తం మీద 11 మందితో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఒకరికి కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్లా భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కల్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా పదవి కన్ఫర్మ్ అయింది. కాక మంత్రుల జాబితాలో ఉన్న వారికి ఠాక్రే ఫోన్లు చేశారు. భట్టి, ఉత్తమ్, సీతక్క, పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావుకు ఠాక్రే ఫోన్లు చేశారు. మంత్రుల వివరాలను ఇప్పటికే రేవంత్ రాజ్ భవన్ కు తెలియజేశారు. మొత్తం మీద 11 మందితో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది.
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్ల పట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కల్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి కన్ఫర్మ్ చేసింది. కాక మంత్రుల జాబితాలో ఉన్న వారికి టాకరే ఫోన్లు చేశారు. బట్టి, ఉత్తమ్, సీతక్క, పొన్నం, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరులకు టాకరే ఫోన్లు చేశారు. మంత్రుల వివరాలను ఇప్పటికే రేవంత్ రాజ్భవన్ కు తెలియజేశారు. ఇక మొత్తం మీద 11 మందితో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేవల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పదవి ఒక్కరికే కాంగ్రెస్ హైకమాండ్ కేటాయించింది. మల్ల పట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కల్పించింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ రైతారం అందిస్తారు. శ్రీనివాస్, ఫోర్ టు యూ. రైట్ వరుణ్, 1 గంట 4 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నాము. ముఖ్యమంత్రితో పాటుగా మరో 11 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా 11 మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో మనం చూసుకుంటే కనుక పార్టీకి సీనియర్లుగా గతంలో కూడా మంత్రులుగా పనిచే అనుభవం ఉన్న పట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి వెంకటరెడ్డిని, అదేవిధంగా శ్రీధర్బాబు కూడా, దుద్దిల్ల శ్రీధర్బాబు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా సీతక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక సీతక్కతో పాటుగా పొన్నం రాజనరసింహ డిప్యూటీ సీఎంగా రాజనరసింహ పనిచేశారు. సో ఈసారి కూడా రాజనరసింహకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు గతంలో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా జూపల్లి కూడా కృష్ణారావు కూడా గతంలో పనిచేశారు. ఈసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మరో మహిళా అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండ సురేఖ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ప్రస్తుతం ఈ రోజు జరగబోయే క్యాబినెట్లో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం చూస్తున్నాం కదా, వేదిక మీద ఇప్పటికే ముఖ్య నాయకులు చేరుకున్నారు. ప్రధాన అధికారులందరూ కూడా చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అంటే మంత్రులుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మిగతా 11 మంది కూడా, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా బట్టి విక్రమార్క, అదేవిధంగా వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా రాజనరసింహ, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖలు మంత్రుల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మొదటి క్యాబినెట్లో మొదటి రోజు, అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారు వీళ్ళంతా, వీరిలో చూసుకుంటే కనుక ఎక్కువ మంది, చాలామంది ఇదివరకు మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేసిన వాళ్ళే, వాళ్ళకందరికీ కూడా అవకాశం దక్కింది. కొత్తగా సీతక్కకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. సీతక్క ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత వెన్నంటి రేవంత్ రెడ్డి వెనుకనే ఉండి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా పనిచేస్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో విజయానికి కూడా తను కూడా ఒక కొంత భాగస్వామి కల్పించడం అయింది. సో సీతక్క కూడా మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మహిళా మంత్రిగా కొండా సురేఖ గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో ఈసారి కూడా మంత్రిగా ఇవ్వబోతున్నారు. రాజనరసింహ గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈసారి రాజనరసింహకు కూడా ఇందులో అవకాశం కల్పింది. అయితే వీరికి క్యాబినెట్ కేటాయించిన తర్వాత ఏ శాఖలు అనేది కూడా తర్వాత ప్రకటించబోతున్నారు. రైట్ శ్రీనివాస్, చూసుకున్నట్లయితే ఈ మంత్రి ఇప్పుడు ఇచ్చిన 11 మంది పేర్లు అంటే ప్రాంతీయ పదంగా తీసారా, లేదంటే వీళ్ళకి మెజార్టీ పరంగా వచ్చిందా, లేదంటే సామాజిక వర్గ పరంగా తీసారా, అంటే ఈ మూడింటిలో దేని బేరీ చేసుకుని వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారనుకోవచ్చు మనం? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
ఏదైతుందో సామాజిక న్యాయం అనే ఒకే ఒక సూత్రాన్ని పాటిస్తుంది. గతంలో కూడా చూసాము మంత్రివర్గంలో అందరికీ సముచిత స్థానం కల్పించాలి, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిజంగా మనం భావించవచ్చు. అందుకోసమే ఈ కేబినెట్లో కూడా ప్రతి సామాజిక వర్గానికి కూడా అవకాశం కల్పించారు. మనకు రాజు నరసింహ కావచ్చు, సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే కనుక పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఈ సామాజిక వర్గంలో ఈ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ ఇది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో టర్మ్ కేబినెట్ విస్తరణ ఉండబోతుంది, అది ఎప్పుడు అనేది కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి కూడా పార్టీ చెప్పింది. సో నెక్స్ట్ విస్తరణలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సామాజిక వర్గానికి దక్కకపోతే కనుక అక్కడ అవకాశం లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా పార్టీ నేతలు కావచ్చు, పార్టీలో ఉన్న ముఖ్య నేతలు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.